हेलो अरे रघु नेनरा एम लेदरा अर्जेंट कावालरा ఐదు వేలు లేవు గానీ వాళ్ళ లక్ష ఉన్నాయి పనికొస్తాయా సీరియస్ గా అడుగుతున్నాను రా ప్లీజ్ రా అవునరే మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి 25000 రెండు నెలల్లో తీర్చేస్తాను రా ప్లీజ్ రా ఈ 5000 అడ్జస్ట్ చేయరా ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థాంక్స్ రా సార్ ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది ఎట్టెళ్ళిందో చూసారా చూడలేదండి ఎర్రచీర కట్టుకున్నాను సార్ చూడలేదయ్యా చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేస్ కూడా ఉంది సార్ చూడలేదురా తల మీద క్యాప్ పెట్టుకున్నాను సార్ చూడలేదా సార్ बोड्डु पक्कन आवगिंचंत पुट्टुमच्च उंटुंदि सार आ मोक्क मुंदु चेप्पोच्चु कदा इप्पुडे पोस्ट आफीस् कंदि वेळ्ळु नी वैफा केटिकि बंडगुत्तुलु बागुत्तु नीलनि बंडेदन पेट्टुकुन्ना गुर्तुंड पेट्टि आ ओरे रघु रघु नी कोसं रेंडु रोजुल नुंचि एदुरु चूस्तुन्नानरा ना अदृष्टं कोद्दि नुव्वे ना शाप् दग्गरिकि वच्चावु एंट्रा मैटर चिन्नदेरा चिट् फंड कंपनीलो 5 लक्षलु पाडेसुकुन्नानु नुव्वु शूर्टी संतकं पेट्टालि इटु संतकमे कदरा मन एदल्नि अडिगिते एदो सागु चेप्पि तप्पिंचुकुंटारु इक्कड संतकं पेट्टालि థాంక్స్ రా అడగగానే రెండు సంతకాలు పెట్టా రెండున్నర జన్మలదాకా నీ మేలు మర్చిపోనరా దాందే ఉందరా ఫ్రెండ్షిప్ అన్నక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తానరా అలాగే నమ్మకం 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 పద్మా ఆ రఘు ఫోన్ చాలా సేపు నేను ఎంగేస్తున్నా గానీ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు हेलो प्रसाद ఉన్నాడండీ ఆ లేడు ఆఫీస్ కి వెళ్ళాడు ను తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ లేనాండి కాదండి రాంగ్ నంబర్ ఓ హీరోగారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారు అనుకొని ఏదో తిక్కతిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం ఏంటి పొద్దున 4:30 కే నా ఫోన్ వచ్చింది ओहो अदा संगति तमरी फोन गंटल तरपड़ी एंगे चूस्तुंटे ये गर्लफ्रेंड तोनो बाताकानी कुर्तुनारु अनुकुन्नानु लेंडि मनकंत सीन लेदु गानी सरे इवेळ ई राजागारि बर्थडे ग्रीटिंग चेप्पवा नेनु चेप्पनु ए एंदुकंटे नी बर्थडे जुलै 2nd काबट्टि एवरु चेप्पारु एवरु चेप्पारु अन्नदि कादु मुख्यं अदि निजमा कादा अन्नदे पॉइंट नेनंटे गेट्टिन वाळ्ळु एवरो नीकु चेप्पुंटारु ना बर्थडे इव्वाले एदैना गिफ्ट इव्वु चूँगी मुद्द మాన్నే రాక ముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నిన్ను ఏయ్ ఏయ్ పాపా ఆగో పాపా ఊరుకు చెప్తా పాపా ఏయ్ ఏయ్ పాపా పాపా ఆగో ఎక్కడికి వెళ్తావు అడగ్గానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు దొంగ హలో చెప్పండి అంకుల్ రాజశేఖర్ లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పని చేసేవాడు ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్‌ఫర్ చేశాము ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యు బ్యాక్ లేటర్ బై అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకి మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ చేస్తాను థాంక్యూ సార్ పద పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను తీసుకుని వెళ్ళు గాని ఏంద్రే ఈ టైం లో వచ్చావ్ కొంపలో మనశ్శాంతి లేక ఏ ఏం జరిగింది పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాంబో ఉండి
మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమేంట? నేను ఎంత చెప్పినా అది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సుఖపడి చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి, నాకెందుకు చెప్పడం? నీకెంత కూర? అది కాకపోతే దేశంలో ఇంకెవరు లేరేంటి? నువ్వు సరే అంటే మా బంధువులమ్మాయి ఉంది, చూస్తానంటే చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది, తమ వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పలేదు? చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది, అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికి ఇచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే, నేను రాహుల్కి మాట ఇచ్చాను, నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గాని వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకుని. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు. వందకి చిల్లరుందా? లేదమ్మా. సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు, 10 రూపాయలు ఉంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మ? తర్వాత చెప్తాను గాని ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇవిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మ, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మ, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏం సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఏ, ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నావు అండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరి తరం కాదు. నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోడితో జరుగుతుందని రాసి పెట్టిందట, ఏం చేస్తావు? ఏయ్ నిన్ను, అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు, నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు, ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపు పొద్దున్నే ఏదైనా గుళ్ళు పెళ్లి చేసుకుందావా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి, మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం, అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకున్నరా, కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రాం మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. మీరా, కూర్చోండి. రఘు లేడా అండి? లేరండి, వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తానన్నాడండి? చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు, అది ఈ రోజు 10:30 కావచ్చు లేదా ఎల్లుండి 10:30 కావచ్చు. సరే అండి, నేను వస్తాను. సరిత గారు, మీరు ఏమి అనుకోనంటే వచ్చిన మార్చి చెప్పనా? ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి, తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది, మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి. బాబోయ్, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఇది పొగర్త కాదండి, మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని. అదేంటో, నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు, మా ఆయన తప్ప. వాడి గురించి పట్టించుకోకండి, వాడు టేస్ట్లెస్ ఫెలో. $45 ఇవ్వండి సార్. కాదో కన్ఫర్మ్ చేసుకొని. అరే అరే,
ఇది ఎస్ఆర్ కాలనీయేనా ఎవడనో నన్ను పట్టుకొని ఒరే అంటా నీకు బుద్ధి లేదు మా ఎంకే పాలనే పిలిచినట్టు ఎవర్ని పడతాయని ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి సార్ సార్ ఇది ఎస్ఆర్ కాలనీయేనా అవునరా యదవా యదవా అంటావా కాదు యదవా అంటావా నువ్వు నన్ను అంటానరా అంటానరా ఓకే ఓకే బోళ్ళు దగ్గర పెట్టుకో సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి తప్పదు మరి కరెక్టే ఇది ఎస్ఆర్ కాలనీయేనట కన్ఫర్మ్ అయిపోయింది ఇక నువ్వు లాగించే సార్ డబుల్ సార్ డబులా ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ మళ్ళీ అడిగంటే పోలీసులు పట్టిస్తా వద్దు సార్ పిల్లలు కలవండి వెళ్ళిపా 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 ఒత్త ఎరుబాబులాడు పొద్దున్న ఈడు వల్ల నాకు 50 రూపాయలు లాభం అమ్మా 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 నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ హలో నమస్తే సార్ నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటుంది కదా హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్ అయితే ఏంటి సార్ ఆ సెల్ ఫోన్ నాది సార్ మీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేశానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు కానీ నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ 100 పనులైనా చేస్తాను మీరు ఆర్డర్ చేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో నీ అదవేసాలు నా దగ్గర అంటరా